అయండి. రాజకీయాల్లో వెళ్తాము, ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు కూడా ఈ మధ్య ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా చాలామంది రాజకీయ నాయకులు అవుతున్నారు. అది వరకు ఒక సరోజిని పుల్లారెడ్డి అవ్వచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, అందమైన లేడీస్ ఉండేవాళ్ళు. అందమైన లేడీస్ కంటే కూడా నేను ఏం చెప్తానంటే, ఆకర్షణ ఎక్కువ, చక్కటి వాళ్ళ లుక్స్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అట్లాగే చాలా చక్కగా ఇప్పుడు చాలా చక్కగా తయారవుతున్నారు. సో ఏంటంటేనండి, రాజకీయాలు, ఇండస్ట్రీసు, సినిమా ఫీల్డు, ఆఫీసులు, ఎక్కడైనా సరేనండి, ఎక్కడైనా సరే మనుషుల అట్రాక్షన్, ఆకర్షణ, పరస్పరమైన ఆకర్షణ ఉంటుందండి. అది ప్రకృతి ధర్మం. ఈ కాలంలోనే కాదు, కలియుగంలోనే కాదు, త్రేతాయుగంలోనూ, ఇంకా ముందు ముందు యుగాల్లోనూ, ఈ ఆ యుగాలన్నింటిలో కూడా ఉన్నది. అప్పుడు మాధ్యమాలు లేవు కాబట్టి, సోషల్ మీడియా లేవు కాబట్టి బయటకు వచ్చేవి కాదు. బయటకు వచ్చేవంటే చాలామంది చాలా మునులు విషయాల్లో ఎన్నో మనం నేర్చుకున్నాము. ఇంకోటి ఆవిడేదో సతీ, ఒక మహాపతివ్రత ఇల్లాలు, ఆవిడ మీద చెరపటానికని అతను ఒక ముని వచ్చి పసిపిల్లాడి వేషంలో వచ్చి, నువ్వు నగ్నంగా ఉండి నాకు వడ్డించు అంటే, నాకు వడ్డించు అంటే అప్పుడు ఆవిడ పసిపిల్లాడిగా చేస్తుంది. ఇట్లాంటివన్నీ చూసామంటే ఏంటి, నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆకర్షణ, పరస్పర ఆకర్షణ ఎప్పుడైనా ఉంటుందండి. ఆకర్షణ ఎక్కడుంటుంది, ఎప్పుడు ఉంటుందంటే మనం చెప్పలేం, ప్రతి చోట ఉంటుంది. ఆడ మగ ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. అది ఇప్పుడు ఉన్నంత మాత్రాన మనం ఏదో వాళ్ళు అట్లా ఉన్నారంటే మనకు నచ్చకపోతే అక్కడి నుంచి యువతలకు వచ్చేయాలి. మనం అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అనవసరమైన, నేను పార్టీలో నేను కూడా ఉన్నాను, నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఇట్లాంటివి చాలా చూశాను నేను. ఏంటంటే నేను ఏం చెప్తాం అనుకుంటున్నానంటే, వాడు బాలేడు, ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారండి. పార్టీ మీద నుంచి వెళ్ళిపోయి, ఆ మనిషి బాలేడు, ఈ మనిషి బాలేడు, ఆ మనిషి నన్ను నా కొంగు లాగాడు, ఆ మనిషి నా జుట్టు పీకాడు, ఆ మనిషి నా జాకెట్ పట్టుకున్నాడు, ఆ మనిషి నా చున్నీ లాగాడు, ఇవన్నీ కూడా వేస్ట్. నువ్వు చెప్పకూడదు అంతే. చెప్పకపోవటం అనేది నీ డిగ్నిటీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ చెప్పినంత మాత్రాన వాడినేదో నువ్వు బజారు నిగడించడం కాదు. ఎందుకు లాగుతారు మనని, మన మీద ఎందుకు కన్ను పడతారు? నిజంగా చెప్పాలంటేనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనున్నప్పుడు నన్ను అందరూ చాలా ప్రేమగా చూసేనేవాళ్ళు, గౌరవం ఇచ్చేవాళ్ళు. ప్రేమ కంటే కూడా చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు జగన్ గారితో సహా. ఎందుకంటే మన నడవడి అలాగే ఉండాలండి. మనం సీరియస్, ఇప్పుడు రొమాన్స్ చేయడానికి కాదు మనం వెళ్ళింది. ఏ పార్టీలోకైనా, ఆఫీసులోకైనా రొమాన్స్ చేయాలంటే పార్టీల్లోకి వెళ్ళి చేయక్కర్లా. అంటే చాలామంది ఏంటంటే, కొంతమంది నేను కూడా నా కళ్ళతో చూసింది ఏంటంటే, ఊరికే పార్టీ అనేది ఒక 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 గార్బు, ఒక ముసుగుగా చూపించుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేవు, మంచి మంచి పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాల ద్వారా ముఖ్యంగా మగవాళ్ళతో పరిచయాలు జరుగుతాయి. ఆ మగవాళ్ళ పరిచయాల ద్వారా వాళ్ళకేవో వీక్నెస్లు ఉంటాయి. ఆ వీక్నెస్లు కనుక మనం కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే మనకి ఫేవర్లు చేస్తారు. ఆ ఫేవర్ చేయడం వల్ల పైకి వస్తారు అనేది చాలామందికి ఉంటుంది. పార్టీలో లేడీస్ని ఎంతోమంది నేను చూశాను. నేను బేహోష్లో ఉన్నప్పుడు కూడా అట్లాంటి వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. కానీ నేను నా కళ్ళతో నేను చూశాను. కొన్ని కొన్ని విషయాల్లో నాంత డిగ్నిఫైడ్గా నన్ను వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. కానీ ఏంటంటే, నేను చక్కగా ఐఎమ్ సారీ అండి, నేను ఆ దృష్టితో మిమ్మల్ని చూడలేదు. ఐఎమ్ సారీ, మీరు చాలా మంచివాళ్ళు, నాకు చాలా మంది నచ్చింది అట్లా చెప్పారు కాబట్టి నచ్చింది. కానీ ఇట్లాంటి విషయాలు మర్చిపోదాం మనం. నేను ఆ విషయాన్ని ఆ దృష్టితో నేను ఎప్పుడు ఉండను. నేను ఆ దృష్టితోనే నా ఇల్లుని అన్నీ వదిలేసేసి నేను ఇక్కడికి రావట్లేదు. నాకు ఒక కొన్ని ఒక మక్సదులు ఉన్నాయి, ఒక డెస్టినేషన్ ఉంది, ఒక గోల్ ఉంది, అందుకని వచ్చాను నేను ఇక్కడికన్నాను. సరే, అది అంతా వేరే విషయం కానివ్వండి. అయితే ప్రతి చోట కూడా ఇప్పుడు మనం టీడీపీ నుంచి కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత గుర్తొచ్చినాయి వాళ్ళందరికీ, రానప్పుడు అక్కడ ఉన్నప్పుడు బాగున్నాయి, అవేం కనిపించలే వాళ్ళకి. నేనంటా, నువ్వు ఆ రోజునే వచ్చేసేయాల్సింది. అంటే ఏంటి, నీ స్వలాభం అనేది, నీ కాపీనం అనేది, కౌపీనం కాదండి, కౌపీనం అంటే సన్యాసులు వేసుకునే అండర్వేరు, కాపీనం అంటే ఏంటంటే అత్యాశ. నీ కాపీనం అనేది చెప్పనివ్వాలి బయటికి.
ఎప్పుడైతే నీకు ఇంకా సఫోకేషన్ వచ్చేసి బయటకు వచ్చావో అప్పుడు అన్నీ కనిపించినాయి నీకు. అది చేయకూడదు లేడీస్కి. నేను తప్పకుండా నేను ఇదే సలహా ఇస్తాను, మీకు నచ్చినంతకాలం ఉండి తర్వాత బురద. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, నా మీద అది చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అంటే నీకు నచ్చకపోతే నోరు మూసుకుని వెళ్ళిపోవాలి. నాకు నచ్చలా పార్టీలో ఉండటం, ఎందుకంటే అది మాట్లాడదాం తర్వాత. నాకు నచ్చలా పార్టీలో ఉండటం. అట్ ద సేమ్ టైం నేను ఏంటి సాధించబోతున్నాను, ఏంటి చేయబోతున్నానంటే నాకు శూన్యం కనిపిస్తున్నది. నాకు ఎక్కడ కాడనో నా ఇమాజినేషన్లో, నా డెస్టినేషన్లో నేను అనుకున్న నా గోల్ నాకు కనిపించటల్లా. అందుకని యువతలకు వచ్చేసాను, టైం వేస్టు, ఈ ఎనర్జీ వేస్టు, మొత్తం అంతా వేస్టే. పెట్రోల్ బొక్క అంటారు కదా అట్లాగ, పెట్రోల్ వేస్టు, ఇవన్నీ వేస్ట్. అందుకని యువతలకు వచ్చేసా. వచ్చినంత మాత్రాన నేను చూశాను కొన్ని, మొత్తం ఏదో మనం డిగ్రిఫైడ్గా ఉన్నంత మాత్రాన అవతల వాళ్ళు కూడా కొంతవరకు ఏదో ట్రై చేస్తారు. వాళ్ళు ట్రై చేసి 2% 5% ట్రై చేస్తారు, మొత్తం చేయకపోయినా. అట్లాని మొత్తం మనసులో చాలామందిలో ఉంటాయి, దురుద్దేశాలు ఉంటాయి, ఉంటుంది ధైర్యం ఉండదు వాళ్ళకి. ఇలాగ వాళ్ళు ప్రపోజ్ చేయడానికో లేదో లేదు, సరదాగా మనం హోటల్కి వెళ్దాము, సరదాగా మనం అటు వెళ్దామండి, సరదాగా సినిమాకి వెళ్దాం అంటానికి ధైర్యపడరు. చాలా అందరూ మనుషులమే, మనం అందరం ఏమి ఏదో మడిలు కట్టుకుని లేకపోతే పునీత ఉల్లాగా ఉండి, లేకపోతే చర్చిలో పనిచేసే ఫాదర్లాగా ఉండి, లేకపోతే దేవాలయంలో అర్చకుల్లాగా ఉండి, అట్లాంటి వాళ్ళం కాదు మనం, అందరిలాంటి మనుషులమే. మామూలు మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక గోల్ కోసం మనం ఒక చోటుకి వెళ్తే ఆ గోల్ కోసం వెళ్ళాలి, లేకపోతే యువతలకు వచ్చి చేయాలి. ఆ గోల్ చూపించేసి ఆ గోల్ లేదన్నట్టుగా చూసి మనం ఇంకోటేదో మసిపూసి మారేడుకాయ చేసి చివరికి పార్టీ వీడాలి అని వీడనాడాలి అని అనిపిస్తే బురద జల్లి యువతలకి రావటం అనేది పార్టీ అవ్వచ్చు, ఇంకోటి కావచ్చు. అది మంచి పద్ధతి కాదండి, అది అప్రిషియేట్ చేయదని తగ్గిన విషయం కాదని నా ఉద్దేశం అనమాట. సో ఇంకొక మంచి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇదైనా వదిలిపెట్టాలంటే గుమ్మనిగా హాయిగా ఆనందంగా వదిలిసి చేయండి. ఇప్పుడు భార్యాభర్తలు కొంతమంది విడిపోతారు, వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి చెప్పాల ఎందుకు వచ్చేసారంటే ఏదో మా పర్సనల్ రీజన్స్, దట్స్ ఆల్. చక్కగా అట్లాగొట్టి మలైకా అరోరా కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు వాళ్ళిద్దరు విడిపోయారు. ఎప్పుడు కూడా వాళ్ళు బురద జల్లుకోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు. అదే డిగ్నిటీ అంటే, అది మెచ్యూరిటీ అంటే. మెచ్యూరిటీగా ప్రవర్తించాలి మనం, మెచ్యూర్డ్గా ప్రవర్తిస్తే హుందాగా ఉంటుంది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్ మై.